Hi friends, welcome back to our channel. Virat Kohli mundu palu record lu boorustunnayi. June 18 nunchi 22 varaku jarugunna World Test Championship final lo athadu palu record la meeda kannesadu. Oka match winning innings kanaka aadithe palu record lu badalayye avakasam undi. ICC nirvahistunna World Test Championship final kosam India New Zealand jetlu siddhapadutunnayi. June 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా జరుగున్న ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లే కాకుండా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొన్ని మైలురాళ్లు అందుకునే వీలుంది. అంతర్జాతీయ సెంచరీ రాక ఏడాదిన్నర గడిచిపోయిన సందర్భంలో అతడి ముందున్న మూడు రికార్డులు ఊరుస్తున్నాయి. ఎంఎస్ ధోని దగ్గర నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ ఈవెంట్ కూడా గెలవలేదు. టెస్ట్ క్రికెట్లో విజయవంతమైన కెప్టెన్గా నిలిచిన కోహ్లీ ఇటీవలే ఇంగ్లాండ్పై 3-1 తేడాతో విజయం సాధించి ఇండియాను డబ్ల్యూటీసీ ఫైనల్ చేర్చాడు. ఐసీసీ టైటిల్లోని లోటు తీర్చుకోవడానికి కోహ్లీకి ఇదే సరైన అవకాశం. విరాట్ కోహ్లీ టెస్ట్ కెరియర్లో 5 జట్లపై 1000కి పైగా పరుగులు చేసిన రికార్డు ఉంది. 1000 కంటే తక్కువ పరుగులు వెస్టిండీస్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్పై మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్లో మరో 227 పరుగులు చేస్తే న్యూజిలాండ్పై కూడా 1000 పరుగుల మార్కును అందుకోవచ్చు. ఐసీసీ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం 5వ ర్యాంక్లో కోహ్లీ కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాప్ ర్యాంక్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ రాణిస్తే టాప్ ర్యాంకును అందుకోలేకపోయినా కనీసం ర్యాంకును మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. అందుకు గాను కోహ్లీ మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాలి. కోహ్లీ ఏడాదిన్నర పైగా అంతర్జాతీయ సెంచరీ నమోదు చేయలేదు. చివరిసారిగా కోల్కతాలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేశాడు. సెంచరీ లేని లోటును ఈ మ్యాచ్లో తీర్చుకునే అవకాశం ఉంది. అదే డబుల్ సెంచరీ చేస్తే శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్ధనే చేసిన 7 డబుల్ సెంచరీల రికార్డును అధిగమించవచ్చు. కోహ్లీ కూడా ప్రస్తుతం 7 డబుల్ సెంచరీలు చేశాడు. టెస్టులో కెప్టెన్గా విరాట్ కోహ్లీ 6000 పరుగులు పూర్తి చేసుకోవడానికి మరో 68 పరుగుల దూరంలో ఉన్నాడు. ఆ మార్కును అందుకుంటే టెస్టుల్లో కెప్టెన్గా 6000 పరుగుల మార్కును అందుకున్న తొలి భారత క్రికెటర్గా రికార్డులకు ఎక్కుతాడు. ఇక మొత్తానికి కెప్టెన్లుగా గ్రేమ్ స్మిత్, అలెన్ బోర్డర్, రికీ పాంటింగ్ 6000 పరుగులు దాటారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.